Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Pellilapai Balayya Vakalta Vimarsalaku Serious Warning. Nandamuri Balayya Pawan Kalyan ee combo pai koddi kalanga bari anchanalu. Iddaru oke vedikapaiki vacharu. Iddari unstoppable vehement intakaminchi annatluga sagindi. బాలయ్య ఏం ప్రశ్నలు సంధిస్తారు, పవన్ ఏం సమాధానం చెప్తారు అనే అంచనాలను మించేలా షో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ టాక్ షో వేదికగా బాలయ్య ఊహించని ప్రశ్నలు సంధించారు. పవన్ ఎక్కడా దాచుకోలేదు, చాలా ఓపెన్గా తన జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలపైన ఓపెన్ అయ్యారు. రాజకీయంగానూ దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చారు. టీడీపీ పైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. బాలయ్య ఆ సమాధానంతో షాక్ అయ్యారు. ఇక పవన్ వ్యక్తిగత జీవితం గురించి విన్న బాలయ్య, ఇక ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అంటూ బాలయ్య వార్నింగ్ ఇవ్వటం ఇక్కడ స్పెషల్. ఇద్దరు అగ్రహీరోలు ఒకే చోట కలిశారు. ఇద్దరు అభిమానులు ఈ షో పైన భారీ అంచనాలతో ఉన్నారు. ఎక్కడా అంచనాలు తప్పకుండా ఇద్దరు హీరోలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడూ బయటకు రాని విషయాలను పవన్ బయటకు చెప్పారు. చాలా ఓపెన్గా స్ట్రైట్గా తన జీవితంలోని విషయాలను చెప్పేశారు. ఈ ఒక్క షోతో తన పర్సనల్ లైఫ్ పైన విమర్శలు చేస్తున్న వారికి పవన్ సమాధానమిచ్చారు. తన వైవాహిక జీవితంలోని జరిగిన పరిణామాలు, తన నిర్ణయాల గురించి వివరించారు. ఈ షో ద్వారా విమర్శలకు కాదు, ప్రజలకు సమాధానంగా పవన్ ఏం జరిగిందో వివరించారు. అన్నయ్య చిరంజీవి ఫ్యామిలీతో అనుబంధం గురించి పవన్ చెప్పిన మాటలతో బాలయ్య ఇంప్రెస్ అయ్యారు. ఈ షో నుంచే పవన్ సమక్షంలో బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ఈ సభాముఖంగా చెబుతున్నా, ఇక నుంచి పవన్ కళ్యాణ్ పెళ్లిల మీద వాగేవాడెవడైనా ఊరకొక్కతో సమానం అంటూ ఆడియన్స్ హర్షధ్వానాల మధ్య హెచ్చరించారు. పవన్ పర్సనల్ లైఫ్తో పాటుగా రాజకీయంగానూ బాలయ్య పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా టీడీపీతో బంధంపైన వరుస ప్రశ్నలు వేశారు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే వ్యాఖ్యల పరమార్థం ఏంటని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపై పవన్ను నేరుగా సమాధానం ఇవ్వాలని కోరారు. పొత్తుల గురించి తెలియకుండానే సీఎం అవుతానని ఎలా ప్రశ్నిస్తారని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పవన్ చాలా ఓపెన్గా తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. పవన్ ఆలోచనలనే టీడీపీ తొలి నుంచి అమలు చేస్తుంది కదా అంటూ బాలయ్య ప్రశ్నించారు. దీనికి పవన్ తన స్టైల్లో సమాధానం ఇచ్చారు. తన అనుకున్న ఐడియాలజీ మొత్తం టీడీపీలోనే ఉంటే తాను కొత్త పార్టీ ఎందుకు పెడతానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వర్గం చేత్తో అధికారం ఉండకూడదు, ఇప్పటి వరకు అధికారం దక్కని వారి రాజ్యాధికారం దక్కించుకోవాలనేది తన లక్ష్యమని పవన్ చెప్పుకొచ్చారు. రైతు కష్టాల్లో ఉంటే పవన్ వారికి అండగా నిలుస్తానన్న తీరును బాలయ్య ఈ షో వేదికగా ప్రశంసించారు. 2014లో పోటీ చేయకపోవడం, 2019 ఎన్నికల్లో వైఫల్యం గురించి పవన్ నిర్మోహమాటంగా జరిగిన తప్పిదాలను, వైఫల్యాల గురించి ఓపెన్గానే వివరించారు. ఈ షో కేవలం పవన్ సినిమాలు, రాజకీయాలకే పరిమితం కాలేదు. బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞను ప్రత్యేకంగా పిలిపించి పవన్ బాబుతో పిక్ ఇప్పించారు. అదే సమయంలో పవన్ కుమారుడు అకీరా గురించి బాలయ్య ప్రస్తావించారు. దానికి చిరునవ్వుతో స్పందిస్తూ పవన్ తనకు సంగీతం అంటే ఇష్టమని, తనకు ఏది ఇష్టమైతే దానికే సపోర్టు ఉంటుందని చెప్పారు. ఇక షో మధ్యలో సాయి ధర్మతేజ్ ఎంట్రీ ఇచ్చారు. సాయి ధర్మతేజ్ వివాహం గురించి డిస్కషన్ జరిగిందని చెబుతున్నారు. రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. చూడప్ప సిద్ధప్ప డైలాగ్తో ఆడిటోరియం దద్దరిల్లింది. రామ్ చరణ్ ఫోన్ కాల్ సంభాషణ షోకేస్ స్పెషల్గా నిలుస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ సందడి మరో లెవెల్. ఇలా అటు రాజకీయం, పర్సనల్ లైఫ్తో పాటుగా మెగా ఫ్యామిలీలో అనుబంధాలు, ఆప్యాయతలను వివరిస్తూ మధ్యలో సినిమా కబుర్లతో మొత్తంగా ఎమోషనల్స్ ఎంటర్టైన్గా బాలయ్య పవన్ అన్స్టాపబుల్ షో అంచనాలకు మించి అభిమానుల మధ్యకు రాబోతోంది.